ప్రైజ్ ద లార్డ్. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తుడైన దేవుడు యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు పొందుకుంచున్న యెహోవా స్తుతి నొందునుగాక. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు స్తుతి నొందుదురుగాక. పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. మిమ్మను ప్రేమతో పవర్ అప్ ప్రైజ్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఆది కాండము 39:2-4 మనం చూచినట్లయితే, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ యెగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణ కత్తగా అతను నియమించి తన కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. యోసేపు తన యొక్క తండ్రికి ప్రియమైన కుమారుడు. తన ప్రియమైన కుమారుడు యోసేపు విషయంలో యాకోబు ఎంతో తన గురించి సంతోషించి ఆనందించిన వ్యక్తి. ఎంతో ప్రేమగా తన కుమారుని చూసుకుంటూ వచ్చినాడు. అయితే యోసేపు అన్నల దగ్గరికి పంపబడినప్పుడు అన్నలు అసూయ చేత ఐగుప్తు దేశానికి వెళుతున్న వ్యాపారస్తులకు యోసేపును అమ్మివేసినప్పుడు ఆ ఐగుప్తీయుల దగ్గర, ఐగుప్తునికి వచ్చిన ఆ యొక్క వ్యాపారస్తుల దగ్గర, ఇస్మాయిలీల దగ్గర, అక్కడ ఐగుప్తు రాజైన రాజుకు సేనాధిపతిగా ఉన్న ఆ యొక్క పోతిఫర్రు అతనిని కొనుక్కున్నాడు. అతన్ని కొనుక్కున్నాడు, డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. అయితే అతను తన ఇంటిలో పెట్టుకుని ఉన్నాడు. తనకు పరిచర్య చేయడానికని యోసేపును పోతిఫర్ తన ఇంటిలో పెట్టుకున్నాడు. యోసేపు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. తన యొక్క భయముతో దేవుని యందు భయము కలిగిన వ్యక్తిగా ఉండి తను తాను పవిత్రంగా యథార్థంగా కాపాడుకుంటున్న వ్యక్తి. అయితే యోసేపు ఆ ఇంటిలో పనిచేస్తూ ఉన్నప్పుడు యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు ఉండెను. ఐగుప్తుని ఇంటిలో యోసేపు వర్ధిల్లుతూ ఉన్నాడు. తను వర్ధిల్లుతూ ఉండడము, ఆ ఐగుప్తీయుడు ఇంటిలో తను వర్ధిల్లుతూ ఉండడము ఆ యజమానుడు చూసి ఉన్నాడు. ఎలా అంటే, యెహోవా అంటే యోసేపు యొక్క దేవుడు తనకి తోడయ్యున్నాడని, తను ఏ పని చేస్తున్నా తన చేతిలో ఆ పనిని యెహోవాయే, యోసేపు యొక్క దేవుడే సఫలం చేస్తూ ఉన్నాడని, తను పట్టిందల్లా ఒక విధంగా మన భాషలో చెప్పుకోవాలంటే బంగారంగా మార్చబడుతుంది. అంటే అంతగా తను చేసిన ప్రతి పని కూడా సఫలం అవుతుంది అనే విషయము యజమానుడు గ్రహించి ఉన్నాడు. అందుచేత యోసేపు మీద కటాక్షము కలిగి ఉన్నాడంట. అతని పరిచర్య చేయుటకు అతనిని ఇష్టపూర్వకంగా ఇంటిలో తను పెట్టుకుని ఉన్నాడు. అంతేకాకుండా తనకి ప్రమోషన్స్ ఇస్తూ వచ్చి ఉన్నాడు. మరి అతడు తన ఇంటి మీద ఒక విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు తన చేతికి అప్పగించెను. పరిచర్య చేయడానికని తీసుకుని వెళ్ళి తను ఒక విచారణకర్తగా పెట్టి తన ఇంటి పని అంతా కూడా, తన ఇంటికి తనకున్న సమస్తాన్ని కూడా యోసేపు చేతికి ఆయన అప్పగించున్నాడంట. సో యోసేపు దేవుని దృష్టిలో యథార్థంగా తను తను పవిత్రపరుచుకుంటూ కుటుంబానికి ఎంతో దూరంలో ఉన్నాడు. వేరే దేశంలో తండ్రి ఉన్నాడు, వేరే దేశంలో అన్య దేశంలో యోసేపు ఉన్నప్పటికీ ఆ అన్య దేశం యొక్క ప్రభావము ఏమాత్రము తనను అంటనివ్వకుండా తను తాను జాగ్రత్తగా దేవుని యందు భయము కలిగి తను జీవించి ఉన్నాడు. కాబట్టే తన జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదాలు తను పొందుకుని ఉన్నాడు. ఏ ఇంటిలో అయితే ఉన్నాడో ఆ ఇండ్లు తనను బట్టి ఆశీర్వదించబడింది. యెహోవా తనకి తన యొక్క యథార్థ స్థితి భక్తిని ఆయన గ్రహించాడు. కాబట్టి యెహోవా తనకు తోడై ఉన్నాడు. అందుచేత అతను వర్ధిల్లుతూ వచ్చి ఉన్నాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క యజమానుని యొక్క కటాక్షము తను పొందుకుని ఉన్నాడు. యెహోవా తనకు తోడై ఉన్నాడు కాబట్టి తనకు ప్రమోషన్స్ రావడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సో అట్టి విధంగా యోసేపును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు, వర్ధిల్లింప చేశాడు, తోడుగా ఉన్నాడు,
కటాక్షాన్ని యజమాను నుండి కటాక్షాన్ని ఇచ్చి ఉన్నాడు. ఒక మంచి ప్రమోషన్ తనకి ఇవ్వబడింది. కారణం ఏంటి అంటే యోసేపు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా తను తాను భక్తితో కాపాడుకుంటూ వచ్చినాడు కాబట్టి అంత గొప్ప ఆశీర్వాదాన్ని తను పొందుకుని ఉన్నాడు. తన చేతి పనిని ఆయన ఆశీర్వదించున్నాడు. సో ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఎంతో కాలంగా మీరు చేతి పని మీరు చేస్తూ ఉన్నారు, కానీ మీరు అది అంటే అంత ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా ఉండట్లేదని మీరు బాధపడుతున్నారు కదా. యోసేపు అన్య దేశంలో ఉండి కూడా అన్య దేశం యొక్క అలవాటులు కానీ అక్కడ ప్రభావము కానీ ఏమీయో తనకి అంటనివ్వకుండా జాగ్రత్తగా తను యెహోవాయందు భయము భక్తి కలిగి తన జీవితాన్ని పవిత్రంగా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఎన్నో అవకాశాలు తనకు వచ్చినప్పటికీ దేవుని వైపు చూచి తను తాను పవిత్రంగా కాపాడుకోగలిగాడు తప్ప ఎక్కడ అపవిత్రత దేవునికి అయిష్టమైనవి తనకు అంటనివ్వలేదు. కాబట్టే యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అతను చేసిన ప్రతి పని కూడా సఫలీకృతం అవుతూ వచ్చింది. యెహోవా అతన్ని వర్ధల్ల చేస్తూ వచ్చి ఉన్నాడు. యెహోవా తన పని అంతటిని కూడా ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. మంచి ప్రమోషన్ తనకిచ్చి ఉన్నాడు. యజమానుని యొక్క కటాక్షం పొందుకునే ఆ కృపను తనకిచ్చి ఉన్నాడు. ఈ రోజున మీ జీవితంలో ఎన్నో ఒకవేళ మీరు అనుకున్నవన్నీ కూడా సఫలీకృతం చేయలేకపోతూ ఉన్నారేమో, ఎటువంటి ఆ మనస్సు వేదనతో మీరు అనుకున్నవి జరగక మీరు ఒకవేళ కృంగిపోతూ ఉన్నారేమో, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. ఎప్పటికైనా మించింది ఏమి లేదు. ఇప్పుడు జరిగిన నష్టాలు ఇక చాలు. ఎప్పటికైనా మించింది లేదు. మీరు ప్రభుకు సమీపంగా ఉండండి. మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకుని ప్రభుకు అనుకూలమైన వారిగా ఆయన దృష్టికి యథార్థంగా భక్తిగా నడుచుకునండి. దేవుడు అద్భుతమైన రీతిలో యోసేపుకు ఏ విధంగా అయితే తోడై ఉన్నాడో, యోసేపుని ఏ విధంగా అయితే వర్ధలు చేస్తూ వచ్చి ఉన్నారో, యోసేపుని ఏ విధంగా తన చేతి పనిని ఆశీర్వదించున్నాడో, తన చేతికి వచ్చిన ప్రతి పని కూడా సఫలీకృతం చేసి ఉన్నాడో, అదేవిధంగా ఈరోజు మీ జీవితాల్లో కూడా చేస్తూ ఉన్నాడు. మీరు పనిచేస్తున్న ఆఫీసులో ఎన్నో సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఒకవేళ మీ బాస్ మిమ్మల్ని ఎంతో బాధ పెడుతూ ఉండొచ్చు, ఎందుకంటే మీరు చేసిన పని అంత స్కిల్ఫుల్గా ఉండలేకపోయింది. సో మీ బాస్ మిమ్మల్ని బట్టి సంతోషించలేకపోతూ ఉన్నాడేమో, ఇదిగో ప్రభువుకు దగ్గరగా ఉండండి. ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉండండి. ఆయనకు ఇష్టలుగా జీవించండి. దేవుడు మీ చేతి పనిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యెహోవా మీకు తోడై ఉన్నాడు. మిమ్మల్ని వర్ధిల్లేటట్టు చేస్తూ ఉన్నాడు. మీ యజమానుడు మీ యందు సంతోషించి మీకు మీ ఎడల కటాక్షము కలుగునట్లుగా దేవుడు గొప్ప కార్యము మీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. అట్టి విధంగా దేవుడు మిమ్మను మీరు పనిచేయుచున్న చోటను, మీరు పనిచేయుచున్న కంపెనీని ఆశీర్వదించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ఎంతమంది అయితే ప్రభువా నాయన నిరాశతో నిస్పృహతో వాళ్ళు అనుకున్నవి నెరవేర్చబడక బాధతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు తండ్రి. ఇదిగో ఈరోజు యోసేపుకు తోడై ఉన్న మీరు వారికి తోడై ఉన్నారని, వారిని అభివృద్ధిపరుస్తూ ఉన్నారని, వారి చేతి పనిని మీరు దీవిస్తున్నారనే విషయం వారు గ్రహించి తమను తాము మీకు సమర్పించుకుని మీకు ఇష్టమైన వారిగా వారు జీవించినట్లు మీ కృపతో వారిని నింపినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటారో వారికి మీకు తోడై ఉన్నందుకు మీకు స్తుతి చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి శారోన్ సువార్త రాజు. షలోమ్.